గుడ్ మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ పాజిటివ్గా ఉన్నాయి. లాస్ట్ ఫ్రైడే యుఎస్ మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. యుఎస్ హ్యాండ్ ఓవర్ని వాల్ స్ట్రీట్ హ్యాండ్ ఓవర్ని ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్గా కొనసాగిస్తున్నాయి. ఈ మండే మార్నింగ్ డౌ ఫ్యూచర్స్ కూడా 1% హైయర్ లెవెల్స్ దగ్గర ఉంది. సో అన్ఎంప్లాయ్మెంట్ డేటా వచ్చింది యుఎస్ మార్కెట్స్ యుఎస్ ఎకానమీకి సంబంధించి. అఫ్ కోర్స్ అనుకున్న విధంగానే 14.7% అన్ఎంప్లాయ్మెంట్ రేట్, సో విచ్ ఈజ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ నెంబర్స్ ఇన్ ఇట్స్ హిస్టరీ. ఇంకా ఇదే కాదు, చాలా ఇంకా ఎక్కువ ఉంటుంది, బట్ చూపించింది తక్కువ అన్నది కొంతమంది ఎకనామిస్ట్ అభిప్రాయం. సో దాన్ని మినహాయిస్తే వరల్డ్ ఓవర్ రిలాక్సేషన్ ఆఫ్ లాక్డౌన్ అనేది మనకు కనిపిస్తుంది. అది యూకే కావచ్చు, చైనా కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు. బట్ సౌత్ కొరియా మళ్ళీ సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ వస్తుంది అంటూ వార్న్ చేస్తుంది. అక్కడ నైట్ క్లబ్స్, బార్స్ లాంటివన్నీ మూసేశారు. చైనాలో మాత్రం షాంఘైలో డిస్నీ ల్యాండ్, పిల్లలందరూ చాలా ఇష్టపడే డిస్నీ ల్యాండ్ అమ్యూజ్మెంట్ ఫెసిలిటీ ఇవాళ నుంచి రీఓపెన్ అవుతుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చైనాలో ఎంత నార్మల్ కండిషన్స్ నెలకొన్నాయో. సో పిల్లలన్నీ చాలా జాగ్రత్తగా చూసుకునే దేశం అది. సో అటువంటి దేశంలో డిస్నీ ల్యాండ్ రీఓపెన్ చేస్తారంటే ఆల్మోస్ట్ ఇక అక్కడ ఆ దేశంలో కోవిడ్ లేదు అని వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చినారు. అఫ్ కోర్స్ అన్ని సోషల్ డిస్టాన్సింగ్ నార్మ్స్ ఇవన్నీ ఫాలో అవుతారనుకోండి. సో మన దగ్గర కూడా కొద్ది కొద్దిగా రిలాక్సేషన్ స్టార్ట్ చేస్తారన్న పరిస్థితులు వస్తున్నాయి. రేపటి నుంచి రైళ్లు నెమ్మదిగా పరుగులు తీయబోతున్నాయి. 1500 శ్రామిక్ రైళ్లు నెక్స్ట్ వీక్, అంటే ఈ వీక్లో మనకు నడవబోతున్నాయి. కాబట్టి నెమ్మదిగా మనం కూడా రిలాక్సేషన్ దిశగా వెళ్తున్నాం. ఇవాళ అఫ్ కోర్స్ మధ్యాహ్నం 3 గంటలకి ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్స్ మధ్య వీడియో కాన్ఫరెన్స్ జరగబోతోంది. అందులో ఎటువంటి సలహాలు, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఒక ఆసక్తికరమైన అంశం. అదర్వైజ్ రిజల్ట్ సీజన్ కొనసాగుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్ Q4 రిజల్ట్స్ మిక్స్డ్గా వచ్చాయి. ఏమాత్రం అవుట్స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ లేదు. ఇన్ఫ్యాక్ట్ నెట్ ప్రాఫిట్ అయితే అనుకున్న దానికంటే చాలా తక్కువగా కూడా రావడం జరిగింది. బట్ టెక్నికల్లీ మాత్రం మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి ఇక్కడున్న ఇప్పటి పరిస్థితుల్లో. లాస్ట్ వీక్ మార్కెట్స్ చాలా వీక్గా ఉండడం చూసాం. ఈ వీక్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండబోతోంది. ఇవాల్టి ఎస్ఎక్స్ నిఫ్టీ మనకు సూచిస్తోంది ఓపెనింగ్లో. సో ఇది సస్టైన్ అవుతుందంటే డెఫినెట్లీ సస్టైన్ అవుతుందని అనిపిస్తోంది. ఎందుకంటే లాస్ట్ 2 డేస్గా కూడా నిఫ్టీస్ లో హ్యాస్ గాన్ అప్. సో మనకు బుధవారం 9116 లో చూసాం. అక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ ఒక 150-200 పాయింట్స్ పెరగడం చూసాం. సో 9116 నుంచి పెరగడం చూసాం. సో మార్కెట్స్లో స్టిమ్యులస్ పట్ల, అంటే ఈ వారంలో స్టిమ్యులస్ ఒకటి అనౌన్స్ చేస్తారన్న అనుమానాలు, సందేహాలు ఉన్నాయి మార్కెట్లో. సో ఒకవేళ స్టిమ్యులస్ వస్తే, ఎందుకంటే విధి విధానాలు రూపొందించిన ఇప్పటికే పూర్తయింది అంటున్నారు. సో స్టిమ్యులస్ ప్యాకేజ్ మీద ఉన్న అంచనాలు కావచ్చు, అలాగే లిక్విడిటీ ఫ్లోస్ కావచ్చు. సో ఇప్పుడు మనకు 9347 కనిపిస్తుంది ఎస్ఎక్స్ నిఫ్టీలో. సో అయితే ఒకే ఒక్క నెగిటివ్ అంశం ఇక్కడ మనకు మార్కెట్స్ కన్సిడర్ చేసే అవకాశం ఉంది. అది గవర్నమెంట్ గ్రాస్ బారోయింగ్ ఫర్ ది కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్, ఈ సంవత్సరం అంటే 2020-2021 సంబంధించి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎంత అప్పు చేయబోతోంది. ఇంతకుముందు దీన్ని బడ్జెట్ టైంలో 7.8 లక్ష కోట్లు అని చెప్పారు. ఇప్పుడు 12 లక్షల కోట్లు, అంటే సుమారుగా 4.2 లక్షల కోట్ల రూపాయలు ఎక్సెస్ అప్పు తీసుకుంటాం మార్కెట్ నుంచి అని చెప్తున్నారు. కారణం అఫ్కోర్స్ మనందరికీ తెలిసిందే, పెరిగిపోతుంది ఫిస్కల్ డెఫిసిట్. రెండోది మనం ఇప్పుడు స్టిమ్యులస్ లాంటివి చూడబోతున్నాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ట్యాక్స్ కలెక్షన్స్ మనకు 13.2 లక్ష కోట్లు వచ్చాయి. ఈ సంవత్సరం ఎంత వస్తుంది అనేది తెలియని అంశం. ఇప్పటికీ లాస్ట్ మంత్ ఆల్మోస్ట్ 0 టాక్స్ కలెక్షన్స్, ఆర్ జిఎస్టీ అయితే 35,000 కోట్లు ఎంతో చెప్తున్నారు. సో అంత లోయెస్ట్ కలెక్షన్స్ ఉన్న సమయంలో, అలాగే డిస్ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అన్నీ కూడా ఈ సంవత్సరం గాలి కొట్టుపోతాయి. సో ఇవన్నీ యథావత ప్రభుత్వ బారోయింగ్స్ని పెంచబోతున్నాయి. ఇది మాత్రం చాలా నెగిటివ్ అంశం మన ఎకానమీకి సంబంధించి ఓవరాల్గా, అలాగే ప్రభుత్వానికి సంబంధించి. కాకపోతే అత్యవసరమైన పరిస్థితి కాబట్టి తపన పరిస్థితి కూడా. సో ఒక అన్కన్వెన్షనల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ టూల్స్ ఇప్పుడు అవసరం. ఇవేవో జస్ట్ ఒక మనీ కరెన్సీ ప్రింట్ చేస్తానో, లేకపోతే ఎక్స్టర్నల్ బారోయింగ్స్కి వెళ్తేనో తీరిపోయే సమస్య కాదు. చాలా చాలా అన్కన్వెన్షనల్ మెథడ్స్ని ప్రభుత్వం ఫాలో అవ్వాలి. అంతటి థింక్ ట్యాంక్ ఈ ప్రభుత్వానికి ఉందా లేదా అన్నది కొంత సందేహమే. కానీ లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఏం చేయబోతున్నారు. సో నెక్స్ట్ 1 వీక్ టు 15 డేస్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ పీరియడ్ ఫర్ ది ఇండియన్ ఎకానమీ. మన దేశ ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోబోతోంది. అవి ఏ దిశగా ఉంటాయి. అండ్ మార్కెట్స్లో మాత్రం సెక్టరల్ రొటేషన్ మళ్ళీ లాస్ట్ వీక్ ఎండ్లో ఫార్మా ఎఫ్ఎంసీజీ కొంత కంబ్యాక్ అనేది కనిపించింది. అయితే ఇది మళ్ళీ కొనసాగుతుందా,
ఫాలో త్రూ ఉంటుందా అన్నది డౌట్ఫుల్లే. బట్ అదర్వైజ్ షార్ట్ టర్మ్ టార్గెట్ మాత్రం నిఫ్టీకి సంబంధించి 9500 టచ్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఆఫ్ కోర్స్ మధ్యలో రెసిస్టెన్స్ ఉంటుంది ఎక్కడికక్కడ, బట్ షార్ట్ టర్మ్లోనే 9500 లెవెల్స్ మనం టచ్ చేసే అవకాశం ఉంది. ఆఫ్ కోర్స్ లెడ్ బై అగైన్ ది సేమ్ స్టాక్స్. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, 4% అవే ఫ్రమ్ ఇట్స్ రీసెంట్ హై, ఐ మీన్ లైఫ్ టైమ్ హై. సో 14th మే రోజు కంపెనీ తన రైట్స్ ఇష్యూ డేట్ అనౌన్స్ చేయబోతోంది. ఈలోగానే లైఫ్ టైమ్ హైని టచ్ చేస్తుందా? అండ్ కొంతమంది అనలిస్ట్ అంచనా ప్రకారం 1800 దిశగా రిలయన్స్ వెళ్తుంది అన్నది ఎక్కువ మంది చెప్తున్నారు. సో మనం కూడా ఈ కార్యక్రమంలో వీఆర్ వెరీ బుల్లిష్ ఆన్ రిలయన్స్ అని చెప్పుకోవడం జరిగింది. సో నిఫ్టీ బ్యాంక్ లాస్ట్ వీక్ చాలా వీక్గా ఉంది. సో ఎలా బిహేవ్ చేస్తుంది ఈ వారం, ఈ మార్కెట్ ర్యాలీని ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తుందా లేదా అనేది కూడా కొంత ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్ ఇన్ ది వేక్ ఆఫ్ రిజల్ట్స్ లైక్ ఐసీఐసీఐ బ్యాంక్. సో ఇవి మనకు ప్రస్తుతానికి కనిపిస్తున్న క్యూస్. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో మనం ఇప్పుడు అనుకున్న అంశాలు కాకుండా ఇతరత్ర ఇంకా ఏ అంశాలు మార్కెట్స్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? మార్కెట్ లో మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తానండి, ప్రమోటర్స్ చాలా మంది వాళ్ళ ఈక్విటీ కూడా పెంచుకుంటున్నారు. దట్ ఈస్ ఎ వెరీ పాజిటివ్ థింగ్ అనమాట. అంటే లిటరలీ వాళ్ళ ఓన్ కంపెనీ షేర్లు బాటమ్ అయినట్టు అర్థం అవుతుంది అనమాట. ఎందుకంటే అపోలో పైప్స్ అవనివ్వండి, శోభా అవనివ్వండి, విఐపి అవనివ్వండి, ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ అవనివ్వండి, చాలా కంపెనీలు అనమాట ప్రమోటర్స్ సబ్స్టాన్షియల్ క్వాంటిటీస్ లో కొంటున్నారు. ప్లస్ మొన్న ఒకటి బల్క్ డీల్ చూసాం లారెస్ ల్యాబ్స్ లో, దాదాపు 1700 crores వరకు బల్క్ డీల్ అయింది. అంటే డెఫినెట్లీ ఒక ఇన్వెస్టర్ ఎగ్జిట్ అవుతున్నా కూడా రెండో ఇన్వెస్టర్ బై చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి కూడా అర్థం అవుతుంది. అండ్ ఓవరాల్ గా మనం చూస్తా ఉంటే ఇట్స్ ఆల్రెడీ టూ లేట్ అయినా సరే, నేను అనుకుంటే ఒక స్టిమ్యులస్ ప్యాకేజ్ ఈక్వలెంట్ 0.5% అందరూ అనుకున్నట్టు ఏదో 2% ఆర్ 3% ఆఫ్ జీడిపి కాకపోయినా డెడికేటెడ్ 0.5% ఆఫ్ కంట్రీస్ జీడిపి స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి ఇవాళ రేపట్లో అనౌన్స్మెంట్ వస్తుందని ఖచ్చితంగా సోర్సెస్ చెప్తున్నాయి. అండ్ అయ్యే పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది. అయితే మార్కెట్ ని ఫోర్త్ నైట్ లో కంటిన్యూస్ గా మార్కెట్ ని అప్పటికి కంట్రిబ్యూట్ చేసింది వన్ సింగిల్ షేర్ అండి, అది రిలయన్స్. ఎందుకంటే మోర్ దాన్ 15% రిలయన్స్ పెరగటం కూడా చూసాం. అండ్ ఇవాళ బిఫోర్ మార్కెట్ ఆర్ రేపు, ఇవాళ ఆఫర్ మార్కెట్ ఆర్ రేపు బిఫోర్ మార్కెట్ ఇంకో న్యూస్ కూడా రిలయన్స్ లో వస్తుంది. సౌదీ అరేబియన్ సావరిన్ ఫండ్ కూడా అనమాట జియో ప్లాట్ఫామ్ లో అనదర్ 3% ఈక్విటీ వరకు ఇన్వెస్ట్ చేస్తుంది అని చెప్పేసి అని చెప్తున్నారు. కాబట్టి ఓవరాల్ గా టెలికామ్ సెక్టర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది ఫ్యూచర్ కూడా తెలిసిపోతాం. దీంతో స్టే ఓవర్ వైట్ ఇన్ ఆల్ టెలికామ్ స్టాక్స్ అని చెప్పేసి అని అంటాను. కరస్పాండింగ్ గా రిలయన్స్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తుంది. ఆల్ టైమ్ హై ఎనీ టైమ్ ఎనీ మూమెంట్ క్రాస్ అయ్యే పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ప్రభుత్వం గట్టిగా స్పెండ్ చేస్తుంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే నితిన్ గడ్కరీ గారి స్టేట్మెంట్ కానీ ఏదైతే దాదాపు 12-13 లక్షల కోట్ల వరకు స్పెండ్ చేస్తాము అని చెప్పేసి అని హైవేస్ కానీ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి అని చెప్పేసి అని అన్నారు. మార్కెట్ విల్ టేక్ ఇట్ పాజిటివ్లీ అండ్ ఎల్ఎన్టీ మేబీ అవుట్ పెర్ఫార్మర్ ఇన్ 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ టర్మ్ లో అనమాట. ఎందుకంటే ఎల్ఎన్టీ బిజినెస్ మోడల్ అనమాట పర్ఫెక్ట్లీ సూటబుల్ ఫర్ లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓవరాల్ గానండి డెఫినెట్లీ నేను రిపీటెడ్ గా చెప్తున్నాను, బ్రాడర్ మార్కెట్ లో ఏదైతే రెసిలియన్స్ ఉందో దాని వలన అంత స్పీడ్ గా మార్కెట్స్ పడకపోవచ్చు, ఉండే నామినల్ కరెక్షన్స్ వస్తాయని. నేను మొన్న కూడా 9300 పైన నిలబడితే కనుక ఆల్ ది వే అప్ టు 96-97 కి వెళ్ళే పాసిబిలిటీ కనిపిస్తుంది అని చెప్పేసి అని క్లియర్లీ వాళ్ళ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఏదైతే వస్తుందో సస్టైన్ అయితే కనుక 9700 ఈ వీక్లీ సెటిల్మెంట్ లో చూసే పాసిబిలిటీ మనం రూల్ అవుట్ చేయలేమండి. ఓకే అండి. సో అందరి టాక్ ఆఫ్ ది టౌన్ మార్కెట్స్ లో ఏంటి అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్. సో అనలిస్ట్ అందరినీ చాలా అంటే ఎవరు కూడా ఇటువంటి ప్రెడిక్షన్ ఎవరు చేయలేకపోయారు. అండ్ రిలయన్స్ జియో ఈజ్ ది మెయిన్ కల్ప్రిట్. కల్ప్రిట్ అంటే ఇది పాజిటివ్ సెన్స్. సో రిలయన్స్ జియో పెర్ఫార్మెన్స్ని కానీ అందులోకి వస్తారనుకుంటున్న ఫైనాన్షియల్ స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ విషయంలో కానీ అందరూ బోల్తా పడ్డారని చెప్పాలి. అండ్ ఆరామ్కో డీల్ కూడా ఇప్పుడు ఏదైనా ఒకవేళ ముందుకి వెళ్ళగలిగితే మాత్రం ఇక ఎటువంటి డౌట్ లేదు, వాళ్ళు జీరో డెట్ పొజిషన్లోకి వెళ్తారు రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇంకా అక్కడ నుంచి కంపెనీ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయో మనం ఈజీగా ఊహించవచ్చు. సో రిలయన్స్ ఈజ్ వన్ స్టాక్ టు కీప్ ఇన్ ఎవ్రీ వన్స్ పోర్ట్ఫోలియో యాజ్ ఆఫ్ నౌ. మళ్ళీ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలి,
యాజఫ్నో ఉన్నాం కదా అని కొనేసి మర్చిపోతాం అంటే కుదరదు. ఇక రాజేంద్ర గారు అలాగే కుటుంబరావు సారీ బాలాగారి అభిప్రాయాలు తీసుకునే ముందు చిన్న విరామం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. ఇప్పుడే మనం ప్రోమో చూసాం. COVID-19 కారణంగా అన్ని ఉద్యోగాలు కోల్పోబోతున్నాం, ఇంత నిరుద్యోగం ఎదురవుతుంది అంటూ చాలామంది హెచ్చరిస్తున్న సంగతి ఆఫ్కోర్స్ మనం కూడా మాట్లాడుకుంటున్నాం అంశాల గురించి. అయితే ఇప్పటి యువతరానికి ఎన్నో ప్రొఫెషన్స్ అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ జాబ్స్ కాకుండా ఇంకా ఎన్నో ఇతర ప్రొఫెషన్స్ వాళ్ళ ముందున్నాయి. ముఖ్యంగా వాళ్ళ హాబీస్ని వాళ్ళ అభిరుచుల్ని ప్రొఫెషన్స్గా మార్చుకునే ఒక బంగారు అవకాశం ఇప్పటి యువతరం తలుపు తడుతోంది. సో అది సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, వెబ్ సిరీస్లు కావచ్చు, మ్యూజిక్ బ్యాండ్స్ కావచ్చు. ఇలాగా ఇంజనీరో డాక్టరో అయి తీరాలన్న రూలేం లేదు. సో ఇలాంటి ప్రొఫెషన్స్ ఎన్నో వాళ్ళకి చక్కటి అవకాశాలని గతంలో అయితే ఇవన్నీ ఎవరైనా చేస్తామంటే ఇళ్లలో అభ్యంతరం పెట్టేవాళ్ళు, సొసైటీ నుంచి అంతగా ఆదరణ ఉండేది కాదు, డబ్బులు ముఖ్యంగా అసలే వచ్చేవి కాదు. ఇప్పుడు అలా కాదు, ఇవన్నీ లక్షలు ఆర్జించి పెడుతున్నాయి ఇటువంటి ప్రొఫెషన్స్. సో ఇటువంటి రంగాల్లో అంటే మనకు వెబ్ సిరీస్లు తీస్తున్న వాళ్ళు, షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్న వాళ్ళు, మ్యూజిక్ బ్యాండ్స్ నడుపుతున్న వాళ్ళు, ఫర్ ఇన్స్టాన్స్ చౌరస్తా అనే ఒక మ్యూజిక్ బ్యాండ్ హైదరాబాదీ మ్యూజిక్ ట్రూప్ ఇది. సో వాళ్ళు ప్రజల్లో ఇప్పటి ప్రజాభిమానాన్ని కోకొల్లలుగా గ్యాదర్ చేసుకుంటున్నారు. సో అటువంటి వాళ్ళని ఇవాళ మనం నలుగురు యువ కళాకారుల్ని యువతను ఊరూతలోగిస్తున్నారని ఈ మధ్యాహ్నం యంగ్ వరల్డ్ కలుసుకోబోతున్నాం. సో ఇవాళ టెంగ్ వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, డోంట్ మిస్ ఇట్. ఇక మనతో మాట్లాడేందుకు బాలాగారు, రాజేంద్ర గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలాగారు. సో ఏంటి రిజల్ట్ సీజన్ ఆఫ్కోర్స్ చాలా వరకు అయిపోయింది మనకు, ఇంకా కొద్ది గొప్ప కంపెనీలు మిగిలినాయి. సో ఏంటి మీరు ఎలా మీరు ఈ రిజల్ట్ సీజన్ నుంచి మీరు గమనించిన ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే అంత ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ అంటే మార్చ్ క్వార్టర్ అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని కూడా మనం అనుకోలేదు, జస్ట్ 1 వీక్ ఆఫ్ లాక్డౌన్ కాబట్టి. బట్ ఎస్, అంటే మనకి హిందుస్థాన్ ఇన్ పర్టికులర్ అంటే స్ట్రీట్ ఎస్టిమేట్స్ కంటే కొద్దిగా తక్కువ ఉన్నాయా అనేది, అండ్ అది కాక వాళ్ళు జిఎస్కే డీల్ ఒకటి అయింది, వీటన్నిటి మూలాన అది 2500 నుంచి కొద్దిగా పడడం జరిగింది. బట్ రిలయన్స్ హాస్ బీన్ ఏ గుడ్ పర్ఫార్మర్ అండ్ ఇట్స్ ద ఓన్లీ స్టాక్, అంటే అది భుజస్కంధాల మీద మార్కెట్ ని నిలుపుతుందని అనాలి. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు అవర్ పర్ఫార్మ్, మా అందరు కూడా చెప్పారు మీరు, ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ ఇట్. సో ఎవ్రీ ఫాల్ ఈజ్ ఎ బై. సో బ్యాంకింగ్ రంగంలో దే హావ్ బీన్ ఎ మిక్స్ రిజల్ట్ అండి, బట్ జూన్ క్వార్టర్ విల్ బి వెరీ క్రూషియల్ ఫర్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్. ఎందుకంటే లిక్విడిటీ ఉన్నా వాళ్ళందరూ కూడా ఆర్బీఐ దగ్గరే పెడుతున్నారు, వాళ్ళు లెండింగ్ సరిగ్గా చేయట్లేదని ఒకటి విన్నాం. నాట్ ఓన్లీ ఫర్ ఎంఎస్ఎంఈస్, ఇతరత్ర వేరే వాళ్ళకి, బికాజ్ అసలు మనకి మొత్తం బిజినెస్ ఏది నడవలేదు కాబట్టి. సో ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ మిక్స్ సెట్ ఆఫ్ రిజల్ట్స్ అండి. కాబట్టి రిజల్ట్స్ మనకి జూన్ క్వార్టర్ తర్వాతనే వీ షుడ్ రియలీ టేక్ ఇన్ టు అకౌంట్. బట్ యా, ఫ్యూ షేర్స్ మనకి నిఫ్టీన్ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కూడా అరౌండ్ 19 to 20,000 మధ్యలోనే కొట్టుమిట్టాడుతుంది. ఓవరాల్ నేను చెప్పేది ఏంటంటే, ఇందాక ఇనిషియల్లీ మీరందరూ చెప్పినట్టు సెక్టర్ రొటేషన్ అయినా, ఇట్ ఈస్ ఫార్మస్యూటికల్స్, స్లైట్లీ ఎఫ్ఎంసీజీ, కెమికల్ ఫైనాన్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఇన్సూరెన్స్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, ఇప్పుడు కాస్త మళ్ళీ కొద్దిగా ఆటోమొబైల్ స్టాక్స్, యూనో స్ట్రాంగ్ ఆటోమొబైల్ స్టాక్స్, టూ వీలర్స్ ఎస్పెషలీ కొద్దిగా లైమ్ లైట్ లోకి వచ్చే అవకాశం ఉంది. అండ్ అలాగే వాటికి కేటర్ చేసే కొన్ని ఆటో ఆన్సిలరీస్, సో ఇట్లా కొన్ని స్ట్రే కేసెస్ వచ్చే అవకాశం, మనకి లైమ్ లైట్ లోకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో వీటిల్లో మనం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందండి. ఇన్వెస్టర్స్ ఎవరైనా కానీ wait for a small downfall each share, then you can definitely buy those stocks. Overall, I think major moves anedi undadu ivala stimulus ante ee varalo stimulus package chesina gaani that's only a hope trade andi, it's not time to really go out and all out buy matram cheyadane cheptanu, vachin tarvata digest cheskona we can take a fresh call about it. Okay andi. So alage good morning Rajendra garu. సో ఏంటి ఈ వీక్ ఎటువంటి పొజిషనల్ కాల్స్ తీసుకోవచ్చు, లేదా ఇంట్రాడే కోసం ఎటువంటి బెట్స్ మీద ఎక్కువ ట్రేడర్స్ కాన్సన్ట్రేట్ చేయొచ్చు? మనం లాస్ట్ వీక్ చూసామండి, బేసికలీ లాస్ట్ వీక్ చూస్తే కనుక ఒక చాపీ సెషన్ అవటం చూసాం, అంటే గ్యాప్ డౌన్ తర్వాత మార్కెట్ ఎటు వెళ్ళలేదు.
సో మండే లో మనం చూస్తే 92-66 అండ్ ఎక్స్టెండింగ్ బాటమ్ ఒకటి ఫామ్ అయింది 9116 అని. సో మనం గత వారంలో కూడా చెప్పాం 9091 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుందని అండ్ 9346 అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్ అని. సో మన ఫ్రైడే రోజు కూడా మనం చూసాం 9380 దాకా అప్ సైడ్ వెళ్ళి 9250 దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. సో ఈవెన్ టాప్ సైడ్ అప్ సైడ్ కూడా ఎక్స్టెండింగ్ టాప్ ఫామ్ అవుట్ అని చూస్తున్నాం. సో నా ఉద్దేశంలో నిఫ్టీ నో ట్రేడింగ్ జోన్ లో ఉందని చెప్పొచ్చు యాజ్ ఆఫ్ నౌ. ఐ థింక్ బ్రేక్ డౌన్స్ ఆర్ బ్రేక్అవుట్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ వస్తేనే ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవాలని నా ఉద్దేశం. అండ్ క్లియర్ గా 93-90 అబోవ్ క్లోజ్ అవ్వాలి నిఫ్టీ ఇన్ కేస్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ రావాలి అంటే కనుక. సో 93-90 కోసం వెయిట్ చేసి అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో అది 95-33 నుంచి 97-30 ఏదైతే గ్యాప్ డౌన్ మనం చూసామో లాస్ట్ మండే ఆ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ డెఫినెట్లీ మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సో 93-90 అబోవ్ మనం కొన్నప్పుడు 93-40 కింద అంటే 50 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది వెరీ కంపల్సరీ. అదర్వైజ్ ట్రేడింగ్ చేయకపోయినా దెర్ ఇస్ నో ఇష్యూ అనే నా ఉద్దేశం అండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఐ థింక్ అండర్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం మనం నిఫ్టీకి. బిలో 20 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది లాస్ట్ ట్యూస్డే నుంచి కూడా. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 18,703 దగ్గరే మేజర్ సపోర్ట్ ఉంది అంటే ఇక్కడ 600 పాయింట్స్ కింద. అదేవిధంగా 20,070 ఏదైతే 20 డే మూవింగ్ యావరేజ్ ఉందో దాని అబోవ్ క్లోజ్ అవుతానే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. సో లాస్ట్ వీక్ ర్యాలీ అంతా ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ రిలయన్స్ అండ్ ఎఫ్ఎంసీజీ అండ్ కొన్ని ఫార్మా స్టాక్స్ తప్ప ఎక్కువ ర్యాలీస్ మనం చూడలేదు. మేబీ కొన్ని ఆటోమొబైల్ స్టాక్స్ తప్ప. సో నా ఉద్దేశంలో ఐ థింక్ వన్ షుడ్ వెయిట్ అండి. సో హరి అయితే కన్ఫ్యూజ్ లేదు నాకు. బట్ 93-90 అబోవ్ క్లోజ్ అయితే 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని నిఫ్టీలో లాంగ్ పొజిషన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే అండి. సో మార్కెట్స్ కొంత బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, ప్రత్యేకించి లార్జ్ క్యాప్స్లో. మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా ఇదే పెర్ఫార్మెన్స్ ఉంటుంది అనేది చూడాలి. ఈ పార్టిసిపేషన్ ఉంటుందా లేదా అనేది అఫ్కోర్స్ మనం profitivetrade.in ఈ వెబ్సైట్లో కొన్ని సబ్స్క్రైబర్స్ కోసం కొన్ని రికమెండేషన్స్ మనం ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పటికీ ఇంకా చాలా పొటెన్షియల్ కనిపిస్తుంది కాబట్టి ఎవరైనా ఈ రికమెండేషన్స్ కావాలనుకున్న వాళ్ళు profitivetrade.inలో వివరాలు పూర్తిగా పొందుపరచడం జరిగింది. ట్రై టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. మనకు మెయిల్స్ కాల్స్ వెయిట్ చేస్తున్నారు. మణికంట మనకు అడుగుతున్నారు, ఆయన యాక్సిస్ బ్యాంక్ 501 రూపాయలు కొన్నారు, ఐడిఎఫ్సి బ్యాంక్ 28 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు, ఈ రెండు పొజిషన్ 2 ఇయర్స్ వీతో ఎలా ఉంటాయి? కుటుంబరావు, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐడిఎఫ్సి బ్యాంక్ కరెంట్ కాంటెక్స్ట్ లో మాత్రం వీక్ గా ఉన్నాయండి. యాక్సిస్ బ్యాంక్ మనం చూసిన రిజల్ట్ తర్వాత కరెక్ట్ అవటం కూడా, బట్ డెఫినెట్లీ అనుకున్నంత బ్యాడ్ రిజల్ట్ అయితే కాదు. అందుకనే 380 దగ్గర ఆ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుని సస్టైన్ అవ్వగలిగింది. డెఫినెట్లీ హోల్డ్ చేయమంటే ఐడిఎఫ్సి ఫస్ట్ కూడా ఇప్పుడిప్పుడు కాస్త రికవరీ పొజిషన్ కి వస్తుంది. ఈ ఫ్యూచర్ లాంగ్ టర్మ్ 2 ఇయర్స్ వ్యూ అంటే మాత్రం హోల్డ్ చేయమంటానండి. ఆస్టర్ డిఎం హాస్పిటల్స్ ఈ స్టాక్ గురించి అడుగుతున్నారు షఫీ. ఆయన 2013 లో సారీ 210 లో 3 మంత్స్ బ్యాక్ షార్ట్ టర్మ్ కోసం కొన్నారట. సో ఏం చేయొచ్చు దీన్ని? ఆస్టర్ డిఎం హాస్పిటల్స్, రాజేంద్ర గారు. షార్ట్ టర్మ్ కోసం అయితే షుడ్ హావ్ ఎగ్జిటెడ్ లాంగ్ బ్యాక్ అండి. అది 210 లో కొన్నాక షుడ్ హావ్ స్టాప్ లాస్ అట్ 140-150 లో పెట్టుకోవాల్సింది. బట్ అగైన్ ఆ స్టాక్ చూస్తే కనుక 78 దాకా లోర్ అవటం చూసినాం. సో నా దేశంలో ఒక బాటమ్ ఫామ్ అయితే కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. సో కరెంట్ ప్రైస్ అరౌండ్ 96 ఉంది. బట్ 134 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుందండి, విచ్ ఇస్ 200 డే మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ 134-140 వచ్చిందంటే కనుక ఐ థింక్ షార్ట్ టర్మ్ కాబట్టి యూ షుడ్ బుక్ యువర్ లాసెస్. ఓకే, వంశీ కృష్ణ అడుగుతున్నారు, ఆయన డాబర్ అండ్ ఐటీసీ ఈ రేట్లో తీసుకుంటారట, లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? పాలగారు. యా, ఐ థింక్ డాబర్ వన్ కెన్ గో అండ్ బై అండి. ఐటీసీ కూడా ఈ రేట్ డెఫినెట్లీ వన్ కెన్ బై, ఎందుకంటే ఐటీసీ లాస్ట్ 2 ఇయర్స్ పై నుంచి కూడా ఇట్స్ బీన్ ఎ నాన్ పర్ఫార్మర్. ఇన్ఫాక్ట్ అది బాగా నెగిటివ్ గానే పడ్డది, ఆల్మోస్ట్ క్లోజ్ రేట్ నుంచి నియర్ 162 అనేది కొట్టుకుంటుంది. ఐ థింక్ ఈ రేట్ లో తప్పకుండా డాబర్ అండ్ ఐటీసీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో కొనమండి. రిజల్ట్ సీజన్ అయిన తర్వాత జూన్ జూలైలో మేబీ సెకండ్ ప్రైస్ పాయింట్ కొనుకోవచ్చు. ఓకే అండి, కొంతమంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ కాలర్, హలో. నమస్తే అండి, వసంత్ గారు. నమస్తే అండి, మీ పేరండి? బాలాజీ సార్. బాలాజీ, అడగండి బాలాజీ గారు. సార్, సెంచురీ టెక్స్టైల్స్ 300 రూపీస్ వాల్యూలో ఒక 300 షేర్లు తీసుకున్నానండి ఆల్రెడీ. అది ఎట్లా ఉండబోతుంది? అండ్ ఉత్తమ్ వాల్యూ స్టీల్స్ అనే స్టాక్ ట్రేడింగ్ కి పనికొస్తుందా సార్, కొంచెం చెప్తా? ఉత్తమ్ వాల్యూ స్టీల్స్ అండి.
ఇది నా ఫ్రెండ్ 10 పైసల్లో కొని 20 పైసల్లో అమ్మానని చెప్పాడండి. అసలు ఎంతవరకు సేఫ్ ట్రేడింగ్ అనేది కొంచెం చెప్తే. పైసల్లో షేర్లు మనం మాట్లాడుకోవడం డిస్కస్ చేయడం కూడా దండగండి. అవి ఏదైనా మీకు ఏదైనా ఈ ఉత్తమ్ గల్వా స్టీల్స్ లాంటివి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ చేయండి. బట్ ఇలాంటి షేర్ల గురించి మనం అంతగా డిస్కస్ చేయదగ్గ షేర్లు అయితే కావు ఇవి. బట్ సెంచరీ టెక్స్టైల్స్ పరిస్థితి ఏంటి కుటుంబరావు? 300లో కొన్నట్టు ఆయన అయితే హోల్డ్ చేయమంటానండి. ఎందుకంటే మోస్ట్ ప్రాబ్లీ సెంచరీ కూడా అన్నమాట ఇటు కుమార మండలం బిర్లా గ్రూప్ లోకి మ్యాచ్ అయిపోతే డిఫరెంట్ డివిజన్స్ కూడా అన్నమాట సిమెంట్ కానీ అన్ని కూడా. కాబట్టి యాజ్ ఆఫ్ నో హోల్డ్ చేయమంటాను. ఇట్స్ ప్యూర్లీ మేబీ ఒక 6 మంత్స్ 9 మంత్స్ ఈ కోవిడ్ పోస్ట్ కోవిడ్ డెవలప్మెంట్స్ చూసి హోల్డ్ చేసి తీసేయటం బెటర్ అండి. రైట్. తర్వాత రిలయన్స్ లాగా రత్నారెడ్డి అడుగుతున్నారు. సో రిలయన్స్ ఎలా అయితే ఆయిల్ బిజినెస్ నుంచి టెక్నాలజీలోకి డిజిటల్ బిజినెస్లోకి ఇలా డైవర్సిఫై అయ్యి లాభాలు గడించగలిగిందో ఐటీసీకి కూడా అటువంటి పరిస్థితి ఏమన్నా కనిపిస్తుందా? టొబాకో నుంచి ఎఫ్ఎంసీజీ వైపు పూర్తిగా షిఫ్ట్ అయ్యి బిజినెస్ మోడల్ మార్చుకునే అవకాశం ఏదైనా కనిపిస్తుందా బాలాగారు? టొబాకో విల్ బి ద ప్రైమ్ డ్రైవర్ ఫర్ ఐటీసీ నెంబర్ వన్. వాళ్ళు ఆల్రెడీ కంప్లీట్లీ ఎఫ్ఎంసీజీ రంగంలో కూడా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి వాళ్ళ ప్రయత్నం మొదలైంది. అండ్ నాట్ ఓన్లీ యునో గ్రాసరీస్ ఈవెన్ టాయిలెట్ కాస్మెటిక్స్ ఇటువంటి వాటి అన్నిట్లతో ఉన్నారు. ఇదే కాకుండా దే హ్యావ్ హోటల్, దే హ్యావ్ పేపర్ బోర్డ్స్, రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఐటీసీ అనే కంపెనీ చేసిందండి. కాబట్టి కంప్లీట్లీ టొబాకో బిజినెస్ నుంచి ఎఫ్ఎంసీజీకి మూవ్ అయిపోతున్నా హైలీ అన్లైక్లీ, ఇట్స్ నోన్. బట్ కరెంట్ వాల్యుయేషన్స్ అన్ని సమ్ ఆఫ్ ద పార్ట్స్ వాల్యుయేషన్స్ తీసుకుంటే ఇట్ లుక్స్ అట్రాక్టివ్. కాబట్టి ఆ అంశం మర్చిపోయి అట్లీస్ట్ ఎఫ్ఎంసీజీలో కొద్దిగా ఎక్కువ వాళ్ళు ఫోకస్ చేసి దే మే ఇంక్రీజ్ ద ప్రొడక్ట్ రేంజ్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూషన్ లో వాళ్ళు ఈ అన్బీటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి వాళ్ళకి దట్ విల్ డూ వెల్ అని చెప్పి వన్ కెన్ బై దిస్. ఎలమంద్ హైదరాబాద్ నుంచి భారత్ ఎలక్ట్రానిక్స్, ఎస్బీఐ కార్డ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, వోడాఫోన్, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఇవన్నీ తీసుకున్న అన్ని బిఈఎల్, ఎస్బీఐ కార్డ్స్ లాంటివి బాగా లాస్ట్లో ఉన్నారు. వీటిని యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ కుటుంబరావు గారు? కొన్ని స్టాక్స్ అయితే డెఫినెట్లీ మీరు చెప్పినట్లు బిఈఎల్ ఒకటి డెఫినెట్లీ యావరేజ్ చేయమంటామండి. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా దీని ఇష్యూ పైన ఎడిషనల్ ఆర్డర్స్ ఇస్తున్నామని డైరెక్ట్ గా డిఫెన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. బిఈఎల్ విల్ బి వన్ ఆఫ్ ది మెయిన్ బెనిఫిషియరీ అనమాట, అలాంగ్ విత్ బిడిఎల్ కూడా. కాబట్టి బై యావరేజ్ చేసుకోమంటాను ఇక్కడ. సేమ్ థింగ్ వోడాఫోన్ కూడా డెఫినెట్లీ రివైవల్ అని కార్డ్స్ అండి. సిఎల్ఎస్ఏ రిపోర్ట్ కూడా వచ్చింది అప్పుడు 12 రూపీస్ టు 15 రూపీస్ టార్గెట్ అని. యాజ్ ఆఫ్ నా 420-430లో డెఫినెట్లీ యావరేజ్ చేయమని చెప్పేసి చెప్పాను. ఓకే అండి. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. సో మధ్యాహ్నం 2:30కి యంగ్ వరల్డ్ కార్యక్రమంలో కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.